గెలవడం ఓడడం అన్నది సహజం. సినిమా విజయం కావడం అపజయం కావడం సహజం. ఇవన్నీ మామూలే. కానీ రమణ మహర్షి గారు చెప్పినట్టు ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో ఆ దుర్గుణాలన్నీ కరబోసి ఒక మిక్సర్లో వేస్తే తయారయ్యేవాడి మనిషి అన్నాడు ఆయన. కనుమకు నిమిల్ల విషమే అన్నాడు. మరి పాముకి ఎక్కడుంటుంది, గుర్రానికి ఎక్కడుంటుంది, డేగకి ఎక్కడుంటుంది, ఎవరికి ఎక్కడ తీరులో ఎక్కడుంటుంది విషం అంటే కూడా మనిషికి నిలువెల్లా విషం అన్నాడు. అలాగా ఓటమిని సహించలేక ఎవరు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ భగవంతుడు ఉన్నాడు. ఇక విష్ణు, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఇలా ఎప్పుడు చేయలేదు, ఇలా ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు, ఇలా ఎప్పుడు డిన్నర్లు ఇవ్వలేదు. రియలీ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ సెల్ఫ్ ట్రంపెట్ అంటారు. చాలామంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు అంటారు. అవసరం. భారత భాగవత రామాయణంలో చూసుకుంటే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవి దగ్గర, అమ్మా నేను 100 మంది కోతుల్లో ఒక కోతిని, చిన్న కోతిని అని చాలా సవినీయంగా సీతాదేవికి చెప్పాడు. అక్కడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతనికి కుర్చీ అక్కర్లేదంటే నేను ఎంత గొప్పవాడో చూపిస్తానని చెప్పి లంక దహనం చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సవినీయంగా ఉండాలి, ఎక్కడ విశ్వరూపం చూపించాలి అన్నది అక్కడే ఉంది. అటువంటిప్పుడు మనం ఏం చేసామన్నది 10 మందికి తెలియజేయడం అన్నది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. చెయ్యనప్పుడు సెల్ఫ్ డబ్బా, చేస్తున్నప్పుడు, చేస్తున్నావు అని చెబుతున్నప్పుడు, చేసి చూపించినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ సెల్ఫ్ ట్రంపెట్. ఐ అప్రిషియేట్ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు. మీ అందరికి తెలుసు నేను అని కాదు, ఆ భగవంతుడు షిరిడి సాయినాథుని మందిరాన్ని కట్టవలసి వచ్చింది. ఆయన చెప్పాల, నేను షిరిడీకి వెళ్ళేవాడు చాలా సంవత్సరాలు, ఏమిటో ఆ భగవంతుడు ఎందుకురా ఇంత దూరం నీకు, నేను వచ్చేస్తానని చెప్పాడు. మా విద్యాలయం పక్కన షిరిడి సాయినాథుని మందిరం అత్యద్భుతంగా కట్టాము అని చెప్తున్నాను. ఎవరైనా వచ్చి దర్శించుకోండి, ఆ బాబా ఆశీస్సులు పొందండి.